చెప్పారండి అంతే. అని కాదు, యాక్చువల్గా శరణ్ నువ్వు అంటే కనుక వేరే కథ రెడీ చేసేవాడిని మేము, అంతే అంతేగాని సినిమా మాత్రం తనతో చేసేవాడిని. హై చరణ్, హేమంత్ హియర్. ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఐ గెస్ ఐమ్ స్పీకింగ్ ఫర్ ఎవ్రీబడీ అక్రాస్ ద స్టేట్ హూ హస్ సీన్ ది ఫిల్మ్. యూ షాక్డ్ ఆల్ ఆఫ్ అస్ విత్ యువర్ పర్ఫార్మెన్స్. కానీ సినిమా రిలీజ్కి ముందు సుకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పారు, మీకు ఒక్కసారి స్క్రిప్ట్ చెప్పారు అండ్ ఎక్కువసారి అంత కాన్వర్జేషన్స్ కూడా అవ్వలేదు, ట్రావెల్ అవ్వలేదు అని. బట్ యూ షాక్ ఎవ్రీబడి ఆన్ ద సెట్ డ్యూరింగ్ ద షూట్ టూ, రైట్? సో వెన్ డిడ్ యూ డిస్కవర్ దట్ యువర్ పార్ట్ ఆఫ్ ఎ ట్రూలీ గ్రేట్ ఫిల్మ్? వాజ్ దర్ ఎ పర్టికులర్ డే ఆర్ ఇన్సిడెంట్ ఆర్ మూమెంట్ విచ్ రియలీ ఇన్స్పైర్డ్ యూ టు డూ సో వెల్? ఎంత కొంత అవగాహన సినిమా ఎలా ఉంటుంది, ఏ రేంజ్ ఉంటుంది అనేది ఎంత కొంత మనకి నరేషన్నప్పుడే తెలుస్తాయి. బట్ కొన్నిసార్లు అది మనకు కావాల్సిన రిజల్ట్ రాదు. సో అలాగే ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏ కథ విన్నప్పుడైనా, మంచి సినిమాలైనా లేకపోతే సరిగా ఆడిన సినిమాలు కూడా. బట్ నిజంగా ట్రూలీ మీరు అడిగిన క్వశ్చన్ మేబీ థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే ఇన్ టు మై షూట్ అంటే నథింగ్. ఒక 3-4 డేస్ తర్వాత మనం ఒక క్యారెక్టరైజేషన్ లోపలికి వెళ్ళడం, దాన్ని వెయిట్ కానీ దాని ఇంపాక్ట్ కానీ ఎలా ఉంటుంది ఒక డిఫరెంట్గా చేస్తాం. అలాగే ప్రతి స్కెడ్యూల్ అవ్వగానే నెక్స్ట్ స్కెడ్యూల్ తర్వాత నెక్స్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ అవ్వకముందు ఆ స్కెడ్యూల్ నెక్స్ట్ స్కెడ్యూల్ చేసేటప్పుడు మరింత కాన్ఫిడెన్స్, ఎన్ని స్కెడ్యూల్స్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ అంత పెరుగుతూ ఉంది. సో అని చెప్పి నేను ఫస్ట్ స్కెడ్యూల్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యానో లాస్ట్ స్కెడ్యూల్ కూడా అంత ఈక్వల్గానే ఇన్వాల్వ్ అయ్యాను. బట్ నా లోపల ఒక ఫీలింగ్ మాత్రం పెరుగుతూ వచ్చింది. యా, ఐ థింక్ అంతే. సుకుమార్, అవార్డ్స్కి మించిన ఒక మంచి ఫీలింగ్ నాకు వచ్చింది, అది ఏంటనేది నా లోపల ఉంది. I'll keep that as the biggest award. Thank you. Best compliment, actually, first person chusina vyakti mom and dad. Suku intlo age cheru. Best compliment ante adi no compliment she gave. Nenu correct ga climax avoka oka 10 nimshalu mundu aa room enter ayyanu. Quiet ga elli pakkana kochunanu, cinema ayipindi. డాడీ ఇలాగే నన్ను చూస్తున్నారు, అమ్మ పక్కన సీట్ ఉంది, అమ్మ ఇక్కడ కూర్చుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అంటే నా చేయి పట్టుకుని ఫస్ట్ ఇలా కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి ఇలాగే ఏంటమ్మా అన్నాను, ఏం మాట్లాడలేదు 3 నిమిషాలు. ఇలా కళ్ళీళ్ళు తుడుచుకుంటూ ఒక చాలా క్వైట్ అండర్స్టేటెడ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. దాంతో అర్థమైంది దట్ దేవర్ ఇన్వాల్వ్. సినిమా రిలీజ్ అయ్యి సినిమా అయిపోయిన తర్వాత కూడా ఎంత ఎక్సైట్మెంట్గా అది బాగుంది ఇది బాగుంది అనుకుంటుంది. ఇది మోస్ట్ ట్రెజర్డ్ రియాక్షన్. చిరంజీవి గారు, సురేఖ గారు, అమ్మగారు, ఉపాసన, ఈ ముగ్గురులో ఎవరి కాంప్లిమెంట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ ఫీల్? డాడీ చెప్పింది, నాన్నగారు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అ యాక్టర్, ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. అదే ఆయన దగ్గర నుంచి రావడం అనేది ఐ కాంట్ ఇమాజిన్. లెంగ్త్, సుకుమార్ గారు, లెంగ్త్ విషయంలో ఫస్ట్ చిరంజీవి గారు మీకు సపోర్ట్ చేశారు ఇది అన్నారు, బట్ ఆఫ్టర్ ద రిలీజ్ డిడ్ యూ గెట్ ఎనీ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ యాజ్ ఫార్ ఎస్ ద లెంగ్త్ ఈస్ కన్సర్న్డ్? ఐ డోంట్ ఫీల్ అండి, ఏమో అంటే మేబీ నాకు భయపడే ఎవరు చెప్పలేదో లేదా ప్రేమతో చెప్పలేదో కానీ నా దగ్గరికంటూ రాలేదు. బట్ ఎప్పుడు అంటే 3 గంటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎమోషన్, నేను చెప్పడం కోసం కొంత టైం తీసుకొని అనుకున్నా ఈసారి, అది చెప్తేనే ఆడియన్స్కి అర్థం అవుద్ది, ఈసారి ఎలాగైనా భరించేయాలి, ఒక మంచి ఎమోషన్ అప్పుడు అది భరించేయాలి వాళ్ళు అని. మేబీ ఈ సినిమా ఒక అంటే అది వాళ్ళకి అంత బాగా నచ్చిందేమో, ఇంత బాగా నచ్చబట్టి ఆ లోపాన్ని కూడా వాళ్ళు పెద్ద లోపంగా తీసుకోలేదేమో, భరించేస్తారేమో.